బీసీ కులవృత్తులకు ప్రభుత్వం చేస్తున్న లక్ష సాయానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసింది. దరఖాస్తుకు కావాల్సిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కోసం వారం రోజులుగా యుద్ధమే చేశారు బీసీలు. దాదాపు వారం రోజులుగా తహసీల్దార్ ఆఫీసులు, మీసేవా కేంద్రాల ముందు జనం బారులు తీరారు. కానీ ఎవ్వరికీ సర్టిఫికెట్స్ ఇవ్వలేదు అధికారులు. ప్రతిరోజు సర్వర్ ప్రాబ్లం అంటూ ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారు. దీంతో అర్ధరాత్రులు కూడా ఆఫీసుల దగ్గర వెయిట్ చేశారు పబ్లిక్. ఏదో టైంలో సర్వర్ పనిచేయకపోతుందా, మనకు సర్టిఫికెట్స్ రాకపోతాయా అనే ఆశతో పనులు వదులుకొని మరీ లైన్ కట్టారు. మూడు రోజులుగా చాలా జిల్లాల్లో ఆందోళనలకు దిగారు దరఖాస్తుదారులు. ఒకటి రెండు రోజులు ఓపిక పట్టిన జనం ఆ తర్వాత అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. చాలా చోట్ల తహసీల్దార్ ఆఫీసుల ముందు బైఠాయించి నిరసనలు తెలిపారు. లక్ష సాయం కోసం సవాలక్ష సమస్యలంటూ ఫైర్ అయ్యారు దరఖాస్తుదారులు. అయినా అధికారులు మాత్రం కొంచెం కూడా స్పందించలేదు. ఎప్పుడు వెళ్లినా సర్వర్ ప్రాబ్లం అంటూ చెప్పుకొచ్చారు. రోజు కూలీకి పోయే వాళ్ళు కూడా కూలీ వదులుకుని సర్టిఫికెట్ల కోసం ఎదురు చూశారు. చివరకు దరఖాస్తు గడువు అయినా పెంచాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కానీ వీళ్ల బాధలను ప్రభుత్వం పట్టించుకోలేదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు జనం భారీగా క్యూ కట్టారు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం భారీగా తరలి వచ్చారు బీసీ కులస్తులు. లాస్ట్ డేట్ కావడంతో ఆఫీసులోకి దూసుకెళ్లారు దరఖాస్తుదారులు. సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మిర్యాలగూడలోనూ దరఖాస్తుదారులు రోడ్డుపై బైఠాయించారు. నాలుగు రోజులుగా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా దరఖాస్తు ముగిసిందని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. గడువు పెంచాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నెండు రోజులు తిరుగుతున్నా అసలు అస్తలేదు. అక్కడ విషయంలోకి వచ్చి అక్కడ అన్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు ఇక్కడ వచ్చి ఇతర అసలేదు. తీసుకొని మరి తీసుకునే ఇతర ఇతర ఏదలేదు. నేను రెండు తారీఖు అప్లై చేసిన ఇప్పటివరకు అప్రూవ్ కాదు. ఈ రోజు లాస్ట్ డేట్, మరి పరిస్థితి ఏందో నాకే అర్థమైతలేదు. దేనికోసం ఇది చేసుడు, మరి లక్ష రూపాయల లోన్ దేనికోసం? మేము పెట్టి ఇరవై రోజులు అవుతుంది. ఇరవై రోజులు అయినా కూడా ఇంతవరకు రాలేదు. మేము మీ సేవకా నుంచి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ తిరుగుతా ఉన్నాం, లోన్ పోతున్నాం, ఎవరు లేరు, ఆఫీసర్ రాలేదు. డబ్బులు ఇస్తే పని అవుతుంది, డబ్బులు ఇవ్వకుంటే ఐదు వందలు ఇస్తే అమ్మటే అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని తహసీల్దార్ ఆఫీసుల ముందు భారీగా జనం క్యూ కట్టారు. ఉదయం నుంచే మీసేవతో పాటు తహసీల్దార్ ఆఫీస్ ముందుకొచ్చి కూర్చున్నారు. లాస్ట్ డేట్ కావడంతో దరఖాస్తుదారులు పోటెత్తారు. రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మేము మీ సేవ పోతే ఈడుకంటారు, ఈడిపోతే మీ సేవకు అంటున్నారు, వస్తే డోర్లు పెట్టుకున్నారు, ఎవరు సాలు కలుస్తలేరు, సంతకాలు కాలేవు, ఏం కాలేవు, మాకు ఇట్లా దింపుతున్నారు. ఇరవై రోజులే టైం పెట్టినరు, తలుపులు పెట్టుకోరు, లోన్ కార్డుకు వస్తే రోజు ఎనిమిది రోజుల నుంచి అప్లై చేసి నుంచి తిరుగుతూనే ఉన్నాం. పదహారు పదిహేడు తారీఖు అప్లై చేస్తున్నాం, ఇంకా ఇప్పటివరకు రానే లేదు. ఏమన్నా అంటే సర్వర్ రావట్లేదు, అది రావట్లేదు అని చెప్పేస్తున్నారు. ప్రతి ఒక్క ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఫోన్ చేస్తుంటాయి, లైన్లో రాత్రి పది గంటల వరకు కూర్చొని పోతున్నాం. అర్థమవుతుంది సార్, ఈ లోన్లు ఏమో కానీ వీళ్ళ చుట్టూ ఆఫీసర్ చుట్టూ సరిపోతుంది. ఈ లోన్ చేతి కదు రాదు కూడా తెలియదు, మధ్యలో ఎన్ని రకాలు అవుతుందో తెలియదు. కానీ వీళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ల కోసం ఇంటి వీళ్ళ చుట్టూ కూడా ఇదే. నేను ఎప్పుడో వారం రోజుల కింద అప్లికేషన్ పెట్టుకున్నా, ఇంతవరకు లేదు. బీసీ కులవృత్తులకు ప్రభుత్వం చేస్తున్న లక్ష సాయానికి దరఖాస్తు గడువు పెంచాల్సిందేనన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. రెండో దఫా ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. లక్ష పేరుతో బీసీలను ముప్పతిప్పలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏది ఏమైనా దరఖాస్తు గడువు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో త్వరలోనే చెబుతామన్నారు మంత్రి గంగుల. బీసీ కులవృత్తులకు సాయం అనేది నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు.